నందిని ఎక్కడా? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలేయాలా? వేయండనా? తప్పు చేసినప్పుడు అందర్ని లోపలేయండి. పోలీస్ లైట్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసు తో పాటు అన్ని టీవీలో వేస్తారు. కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? ఆని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవడితో దొరికిందో వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు. అక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏం అరుస్తున్నావు? క్యా బకరీ రే తూ, కత్రా కత్రా ఖా జాఊంగా. నందిని ఎక్కడ? నందిని ఎక్కడ? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నారని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా, తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. మెథవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంత ఇస్తున్నాడు? నెల నెలానికి ఎంత ఇస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్ట్. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి. ఏమయ్యా టీవీ చూసావా? బయటెంత గొడవ అవుతుందో తెలుసా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది. అది నీ ఏరియానే. ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చెయ్యి. నేనేం చేయాలో నాకు తెలుసు, నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. పెట్టేబే ఫోను. అన్నా ఏం చేస్తున్నావన్నా? ఇది లొల్లి చేస్తాంది. ఆడ మేలన్నంత పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ కాడ గడబడి గడబడి చేస్తాంది. ఈ జ్యోతిలక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యరా. చూడు, ఆడది ఎంత అరిచినా అది ఆడదే, ఆఫ్టర్లే. అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి? ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు, అవన్నీ అందులో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు. చూడు ఎట్లా కొడతానో. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? నేను నందిని వాళ్ళ మదర్. హలో లక్ష్మి, ఏమైంది? చంపేరుదిని లక్ష్మి. హలో, హలో
చెప్పాలని చూస్తున్నారు. ఎవరు? ఎవరాళ్ళు? విడే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే, ఎక్కడున్నారా? లేపరదాన్ని. కొడుకులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారన్న, అర్జెంట్ వెళ్ళిపోతాను అన్న. చావాలేదు ఇది అన్న, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. చావాలేదురా ఇది, ఇప్పుడు వస్తుంది అన్న. లక్ష్మి సరే, అడ్డలు చూడరా. గత 5 రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది. ఆమెకు స్పృహ వస్తే గాని ఆమె మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, దాన్ని పైకి పంపిస్తానంటే కోమాలోకి పంపించావు. ఇప్పుడు చూడు ఏమైందో. అది ఎప్పుడు లభిస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్, ఇంకో పక్క ఉమెన్స్ రైట్స్ అంట. పోయి అది ఎప్పుడు లభిస్తూ డాక్టర్ కనుక్కో. రేపు లభిస్తుందంటే ఈ రోజు చంపేద్దాం, ఈ రోజు లభిస్తుందంటే నిన్ను చంపేద్దాం. అదేంటన్నా, నిన్న ఎలా చంపుతాం? చంపేద్దాం. సరే చంపేద్దాం. అలాగే పో. ఇంకో 4-5 రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నాకు 2 విషయాలు నచ్చలేదు సత్య. ఒకటి నారాయణ పట్వారి, 2 అప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఒకసారి పాండన్నకు ఫోన్ చేస్తావా? అన్నా మీరేంటి, నేనేంటి? ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువుల్లా బతికాం. మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి. చెప్పమ్మా, నువ్వేదంటే అదే. సిటీలో ఉన్న ప్రతి పింక్ ని పిలిచి మాట్లాడండి, ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి, స్టార్ హోటల్కి వెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో. నాకు వాళ్ళ వీడియోస్ కావాలి. బెడ్రూమ్ లో గొప్ప గొప్పళ్ళు చేసే విన్యాసాలు కావాలి. పెన్ కెమెరాలు కావాలా? బటన్ కెమెరాలు, తాళిబుట్టు కెమెరాలు, అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాక్సులు బాక్సులు పంపిస్తాను. అమ్మాయిలందరికీ తలొకటి చేయండి. ఈ రోజు రేపు మీకిదే పని. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నాకు కావాలి. ఎవరు? కమలాకర్, నీకు పెద్ద ఫ్యాన్. ఆన్ చెయ్. అరే, నాకు జ్యోతిలక్ష్మి వద్దు. వద్దురా, ఇన్నాళ్ళు దాని మొదలు పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను రా. మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా. ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకో దగ్గర నుండి ముంచేస్తా. అలా ముంచేస్తే నాలాంటి రిచ్ బ్యాచులర్స్ పరిస్థితిరా. రే జాగ్రత్తగా విను, జ్యోతిలక్ష్మి నాకు వద్దు. దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి. నీకు ఎక్కువ టైం ఇస్తున్నా అనుకుంటున్నావా? లేదురా, 3 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి. 1, 2, 3. అన్నా, 2 నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి. చిన్న వీడియో ఉంది, చూస్తావా? నీదే అన్నాది, నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా? షాక్ తిన్నావా? నీదే కాదన్నా,
సిటీలో ఉన్న గొప్ప గొప్పోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లు, నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు. గత 2 రోజులుగా ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. 5 నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్ళిపోతున్నాయి. అమ్మా భద్రం, ఆ ఫైలి, ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ పెడుతున్నా. మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం. అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది. అవునన్నా, పోలీసుల సౌజన్యంతో జ్యోతిలక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్ మెయిల్ ఇది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా. టైం తక్కువ ఉంది, పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్ట్ చేయండి. ఇంకా నా ముఖం ఏం చూస్తున్నారా? ఫైల్ తీసి ఫోన్లు కొట్టండి. ఓకే సార్. మల్లేష్ 9848677675, కృష్ణ 9867727225, ప్రదీప్ 9292925. హలో కానిస్టేబుల్, మాట్లాడుతున్నారండి. మీ వీడియో మీకు వచ్చింది కదండి. వీడియో అంటే వీడియో రావడం ఏంటి? రాజా నా రాజా నా టార్జా నో నువ్వే నో రా 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 రా. Watch out what they say, we get down to the nitty gritty. The people, them are